ప్రతి ఆర్థిక అవసరానికి ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ వినియోగమే. డబ్బు చేతిలో లేదని ఒకప్పుడు చేబదళ్లు తీసుకునేవారు. నేడు మాత్రం క్రెడిట్ కార్డు ఉందని భరోసాతో దిలాసాగా ఉంటున్నారు. అంతా కాలమహిమ అనుకోవాలో, మరి వాడకం బకాయిలు చూసి ఇదేం చోద్యంరా నాయనా అని నిట్టూర్చాలో తెలియని పరిస్థితి. అందులోనూ బ్యాంకులు కూడా కొంత ఉదారంగా ఇచ్చేస్తుండటంతో ప్రజలందరి చేతిలో క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అలా సంపన్న వర్గాల నుంచి సామాన్యులకు చేరాయి. క్రెడిట్ కార్డులు కాస్త తక్కువ ఆదాయం ఉన్న వర్గాల వారికి వస్తుండటంతో వినియోగం గణనీయంగా పెరిగింది. కాని బకాయిలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో కొత్త రికార్డు నమోదైంది. చెల్లింపుల మొత్తం తొలిసారిగా 2 లక్షల కోట్లు దాటింది. ఇది గతేడాది ఏప్రిల్తో పోలిస్తే ఏకంగా 30% అధికం కావడం గమనార్హం. అయితే ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందోనని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణాలపై ఇప్పటికే ఆర్బీఐ బెంగ పెట్టుకుంది. ఇదే సమయంలో క్రెడిట్ కార్డు బకాయిలు బాగా పెరగడం గమనార్హం. ఆర్బీఐ ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్న బ్యాంకులు మాత్రం పర్వాలేదు అంటున్నాయి. బకాయిలు పెరిగినా పెద్ద విషయం కాదని చెప్తున్నాయి. క్రెడిట్ కార్డు జారీ చేసేటప్పుడు వినియోగదారుడికి క్రెడిట్ హిస్టరీ, ఆర్థిక పరిస్థితి చూస్తాం కదా అని సమాధానం ఇస్తున్నా. అసలు బకాయిలు ఎందుకు ఇంతగా పెరిగాయి అంటే వినియోగం పెరగడం, ద్రవ్యోల్బణం మరో కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మన దేశంలో క్రెడిట్ కార్డు వినియోగం పెరిగినప్పటికీ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కేవలం 5% మంది దగ్గరే క్రెడిట్ కార్డులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇక బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో క్రెడిట్ కార్డు రుణాల వాటా కేవలం 1.4% మాత్రమేనని ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. భారతదేశంలో క్రెడిట్ కార్డు డిఫాల్టర్లపై తీసుకున్న చట్టపరమైన చర్య కోర్టులో సివిల్ దావా వేయడం, క్రిమినల్ ప్రొసీడింగ్లను ప్రారంభించటం లేదా డేటా రికవరీ ట్రిబ్యునల్ను ఉపయోగించటం వంటివి కలిగి ఉంటుంది. దీనివల్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. క్రిమినల్ ప్రొసీడింగ్లతో పాటు బ్యాంకులు తమ బకాయిల రికవరీ కోసం డిఫాల్టర్పై సివిల్ దావా కూడా దాఖలు చేయవచ్చు. కోర్టు బ్యాంకుకు అనుకూలంగా తీర్పునిస్తే మీ అపరాధం కారణంగా బ్యాంకుకు జరిగిన నష్టానికి నష్టపరిహారాన్ని చెల్లించవలసి ఉంటుంది.